Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కానీ ఏదొచ్చినా మనం ఫేస్ చేయాలి అంతే కదా వెంకటరమణ తుమ్మితి ఏమందరు ఎవరైనా ముచ్చట చెప్పినప్పుడు సత్యం సుమారు ఇప్పుడు తుమ్మితే సస్తిమిగా సుమారు ఒకటే ఉంటుంది కదా ఇవాళ కూడా డబ్ల్యూహెచ్ఏ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మాట చెప్పింది ఇంకా మే నెలలో కూడా ఇది విజృంభించే అవకాశం ఉంది మన భారతదేశంలో అంటున్నారు అంటే మనం ఇంకా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు మొన్న ఆ సూర్యాపేటలో ఒక్క మనిషితోని ఒక ఊళ్ళో 20 మందికి వచ్చింది ఎప్పుడు ఎట్లా సురక్షిస్తారు నిన్న ఇంకా డేంజర్ ఏంటంటే ఇప్పుడు నేను చూస్తే మంచుకున్నా గట్టి ఉన్నాడు తుమ్ము లేదు దగ్గు లేదు జ్వరం లేదు కానీ ఆ లోపల కరోనా ఉందని మనకు తెలియదు అంటే వ్యాధి లక్షణాలు లేకుండా మనిషి లోపల కరోనా ఉంటున్నది ఇప్పుడు అక్కడ లేదు గుంపు అయితే పోయిందా గుంపు అయితే పోయిందా మరి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి 4 గంటలకు కలవైపు ఎవరి వాళ్ళం తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటేనే మంచి ఉంటాం అంటే మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఇంత కష్టకాలంలో కూడా పేదల్ని ఆదుకుంటుంది పేదల కోసం ఆలోచిస్తుంది ప్రతి రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం ఉచితంగా 1 రూపాయి లేకుండా ఇస్తున్నారు 1500 రూపాయలు కూడా ఇచ్చింది మళ్ళా ఈ నెల కూడా ప్రతి రేషన్ కార్డు మీద 1500 రూపాయలు అదే విధంగా 12 కేజీల బియ్యం కూడా ఒక్కొక్కరికి ఇవ్వబోతా ఉంది దాదాపు 1300 కోట్ల రూపాయలు ఇస్తుంది ఒక నెల ఇంత కష్టకాలంలో పేదలు ఎవరు ఆకలితో ఉండద్దు అన్నం లేకుండా ఉండద్దు అని పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు అంత బాగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇలా మీకు కొంతమంది కార్డులు ఇవ్వంటే మీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు కలెక్టర్ గారిని పట్టుకొని నన్ను వెంబడబడి మా పేదోళ్ళని ఆదుకుంటామని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా మీ ఎమ్మెల్యే క్రాంతి గారు సహాయం అందిస్తా ఉన్నారు ఇలాంటి కష్టకాలంలోనే మీకు ధైర్యం చెప్పాలి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడే మనిషికి నాయకత్వం అధికారులు ప్రజలకు అండదండలు అందించాలి కష్టాల్లో సేవలు అందించాలని చెప్పింది మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కాదు ఉండాల్సింది జిల్లాలో ఉండండి ప్రజల మధ్య ఉండండి ప్రజల కష్ట సుఖాలను పంచుకోండి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి పోయి ప్రజల్ని ఆదుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది కనుకనే ఇవాళ మొత్తం కూడా మీ వెంట ఉండి అన్ని చోట్ల కూడా సేవలు అందిస్తా ఉన్నారు మా జర్నలిస్టులకు కూడా పాపం ఎఫెక్ట్ అయిపోయింది వాళ్ళ జీతాలు పోవడం కంటే వాళ్ళకు కూడా నౌకర్లు పోతున్నాయి వాళ్ళకు కూడా జర్నలిస్టులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కానీ జాగ్రత్తలు తీసుకోవాలి మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఎంత వీలైతే అంత జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే మీరు కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం విషయాలను అందించడం కోసం మీరు పనిచేస్తున్నారు ఇలా క్రాంతికిరణ్ స్వయంగా ఒక జర్నలిస్ట్ కనుక జర్నలిస్ట్ కష్టాలు తెలిసిన మనిషి కనుక జోగిపేటలోని జర్నలిస్ట్ అందరికీ కూడా ఈరోజు వాళ్ళ వ్యక్తిగతంగా సతహాగా వారి సొంతంగా కూడా మనం మీ అందరికీ కూడా చేయటం అందించినందుకు నేను క్రాంతికిరణ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మరి మనందరం కూడా జాగ్రత్తగా ఉండి మనం మనం కాపాడుకుందాం మన జోగిపేటను కాపాడుకుందాం మన సంగారెడ్డి జిల్లాను కాపాడుకుందాం మన తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేకుండా ఈ మహమ్మారి నుంచి ఈ కష్టాల నుంచి అందరూ కూడా బయటపడాలంటే ఎవరికి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి పక్కింట్లో ముచ్చట్లు పెట్టుకుంటే గుంపులు గుంపులు కావద్దు గుంపు అయితే గోవింద ఆ మూలంకు అక్కడ గల్లీలో ఏం చేస్తున్నట్టే 10 మంది ఆడవాళ్ళు చూసుకుంటారు కొన్ని సిద్ధీలు ఉంటాయి కదా ఈ చిత్తి ఆ చిత్తి ట్రాన్స్ఫార్మర్ చిత్తి అని గల్లీ చిత్తి వాడి చిత్తి మహిళా చిత్తి యువజన చిత్తి అని రకరకాల చిత్తిల పేరు మీద గుంపులు అవుతున్నాయి మరి దయచేసి గుంపులు అయితే మాత్రం గోవింద గోవింద అవుతాం మరి ఎవరు కాపాడండి మనం ముందు మనసు బతకాలి కదా బతుకుంటే అమెరికా ఎక్కడేసిపోతుందో చూస్తున్నారు ఇటలీ ఎక్కడేసిపోతుందో చూస్తున్నారు కొంతమంది మాట్లాడుతున్నారు లాక్డౌన్ మళ్ళీ వేస్తారట ఎవరి కోసం వేస్తుంది పెంచడం వల్ల ప్రభుత్వానికి ఏమొచ్చింది
ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది, ప్రభుత్వానికి చాలా ఇబ్బంది ఉన్నది. కానీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ముందు మన వాళ్ళు మనం బతికించుకోవాలి కదా, మన ప్రజలు మనం కాపాడుకోవాలి కదా, తర్వాత యొక్క మనం ముందుకు పోదాం, ఏం చేద్దాం అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మన అందులో ఒక్క కేసు లేదు జోగిపేట, ఇక ఈ కేసు లేకుండానే ఉండాలి. ఉండాలంటే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండండి. జర కొత్త మహారాష్ట్ర కేసు అక్కలు ఇక్కడ రాత్రిపూట వచ్చి మెల్లగా సందేలు వాడి ఇంటర్ పడుతూ కొత్తగా ఎవరైనా మీ గల్లీతో మీ వార్డుకో మీ ఊరుకో వస్తే జర పోలీసులకు డాక్టర్లకు చెప్పండి, మా రెవెన్యూ సిబ్బందికి చెప్పండి, పాపం వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్న రెవెన్యూ సిబ్బంది. ఒక మాట వాళ్ళు చెప్తే ఏంటంటే వాళ్ళని హౌస్ క్వారంటైన్ చేసి 28 రోజులు బయటకు వెళ్ళకుండా చేయాలి. ఎందుకంటే మరి వాడు ఏం రాసుకుని వచ్చిందో ఏం పూసుకొని వచ్చిందో ఏం అడ్డించుకుని వచ్చిందో మనకేం తెలుసు. కొత్త మనిషి మీ గల్లీలో మీ గ్రామంలో వస్తే వెంటనే మాకు తెలియజేయండి, చూడక ఎటువంటి తిరుగుడు మళ్ళీ వాళ్ళు ఎవరిపడితే వాళ్ళకి అందించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అనే విషయాన్ని కూడా